మనం ముఖ్యంగా మన తెలంగాణ అగ్నిమాపక శాఖలో ఇనీషియల్గా ఫైర్మెన్గా ఇండక్ట్ కావాలంటే 4 నెలల ట్రైనింగ్ తప్పనిసరి. ఇది మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇనీషియల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ రకరకాలుగా ఉంటుంది. మనం మామూలుగా ఫైర్ ఫైటింగ్ మామూలుగా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్లు అయితే ఎలా ఉంటుంది, అలాగనే ఉన్నత అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో హజార్డ్ ఉన్న బిల్డింగ్స్కి ఎంటర్ అయినప్పుడు బీఎస్ఎట్ అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొలాప్స్డ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు ఏ విధంగా మనం స్పందించాలి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉపయోగించాలి అనే దాని మీద నీసా, తర్వాత ఆర్జీఐ ఎయిర్పోర్ట్, తర్వాత వివిధ రకాలైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మా ఫైర్మెన్ పంపించి చక్కగా వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఫస్ట్ ఎయిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రౌనింగ్ కేసులో కానీ తర్వాత స్మోక్ పీల్చుకొని వాళ్ళు శ్వాస ఆడగా ఇబ్బంది పడ్డప్పుడు కానీ ఫస్ట్ ఎయిడ్ అందివ్వడము, తర్వాత ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అందివ్వడం గురించి కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఫైర్ యాక్సిడెంట్స్కు మీరు చూస్తే కాల్ రాగానే ఇమ్మీడియట్గా మన దగ్గరలో ఉన్న ఫైర్ స్పాట్కు ఫైర్మెన్ పీపీ అంటే హెల్మెట్, గ్లౌస్, తర్వాత ఫైర్ షూట్ ఉంటుంది, ఫైర్ ప్రాక్సిమిటీ షూట్ ఉంటుంది, గమ్ బూట్స్, తర్వాత గాగుల్స్, అప్పుడప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ కూడా ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ వేసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని కూడా మేము అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. మా వాళ్ళు కూడా అందరూ ఇదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు. సో మన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే కాల్స్ అన్నీ కూడా మన సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, సెక్రటేరియట్ ఫైర్ స్టేషన్లో అక్కడికి కాల్స్ రావడం జరుగుతుంది. కాల్ రాగానే ఇమీడియట్గా వాళ్ళు వైర్లెస్ ఉట్లో కానీ దగ్గరలో ఉన్న ఫోన్తోని సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మన దగ్గర ఇప్పుడు కొత్త సిస్టమ్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. మేము ఇనీషియల్గా ఏంటంటే మనం న్యారోలో లేన్స్ ఉన్నాయి, మీరు చూస్తే బేగం బజారు సికింద్రాబాద్లో అటువంటి ప్లేస్లో న్యారో లేన్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇమీడియట్గా వెహికల్ వెళ్ళడము, తర్వాత ఫైర్ స్పాట్ కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొంచెం ఆలస్యం అవుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల. అందుకనే బుల్లెట్స్ అనేటి కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది. బుల్లెట్స్ ఇమీడియట్గా ఫైర్ స్పాట్కి చేరుకొని వైర్లెస్ సెట్లో కానీ ఫోన్తో కానీ ఏది అందుబాటులో ఉంటే దానికి ఫైర్ కంట్రోల్కు సమాచారం అందించి ఎక్కడ ఫైర్ ఉంది, ఎన్నో అంతస్తులు ఉంది, ఎన్ని వెహికల్స్ అందుబాటులకు అవసరమవుతాయి అనేది ముందే మనము విత్ఇన్ నో టైంలో మనం చేసుకోవడం జరుగుతుంది. బిల్డింగ్స్ ఫైర్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ మనం ఇమీడియట్గా ఫైర్ స్పాట్ ఎక్కడుంది, కాజ్ ఆఫ్ ఫైరు, తర్వాత అలాగనే ఫైర్ వ్యాపించే దిశ, దశ ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా, ఇమీడియట్గా మేము వితిన్ 10-15 మినిట్స్లో దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అధునాతనమైన వాహనాలు మన దగ్గర ఉన్నాయి. బ్రాంటో స్కై లిఫ్ట్ అని కానీ సుమారు 18 ఫ్లోర్ల వరకు ఫైర్ ఫైటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగనే 8 ఫ్లోర్ల వరకు చేసే వెహికల్ వేరే ఉంది స్నార్కెల్ అని. తర్వాత రెస్క్యూ టెండర్ ఉంది, డీసీపీ టెండర్ ఉన్నాయి. ఈ అధునాతనమైన వెహికల్స్ని ఉపయోగించి మనము ఆ ఫ్లోర్లో ఫైర్ ఫైటింగ్ జరిగే ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళి ఇమీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేసి పక్కన ఉన్న ఫ్లోర్లకు కానీ పక్కన ఉన్న బిల్డింగ్లకు కానీ వ్యాపించకుండా మేము ప్రయత్నం చేస్తాం. మనకి ఎక్కువ కాల్స్ వచ్చేటి హైదరాబాద్ నగరంలో డ్రై ల్యాండ్స్లో ఫైర్ అవుతాయి. సో దానికి సంబంధించిన మనం పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అంటే ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన పైప్ కూడా అక్కడ రీచ్ కాని పరిస్థితున్నప్పుడు బీటింగ్ ద్వారా వాటిని చల్లారపడం జరుగుతుంది. సో మనకు అందుబాటులో ఉన్నప్పుడు దగ్గరలో ఫైర్ ఇంజిన్లు ఇంకా 2-3 ఫైర్ ఇంజిన్లు పిలుచుకొని కూడా ఇమీడియట్గా ఫైర్, ఎందుకంటే డ్రై ల్యాండ్ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచే సమీపంలో ఇంట్లోకి కానీ గుడిసెలకు కానీ ఫైర్ వ్యాపించేసి పెద్ద ఎత్తున ఆస్తినష్టము, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి అది డ్రై ల్యాండ్ ఫైర్ అని చెప్పి మేము నిర్లక్ష్యం వహించకుండా దాన్ని కూడా మామూలు ఫైర్ లాగానే ఫైర్ ఫైటింగ్ చేసి చాలా తొందరలో కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసేందుకు మేము కృషి చేస్తాం. ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి మేము ఎదుర్కొనే పెద్ద సమస్య కార్లు ఫైర్ అవ్వడము. బైకులు తక్కువగా ఉన్నాయి, కార్లు ఎక్కువ ఫైర్ అవుతున్నాయి. దాని గురించి కూడా మేము ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే కారు ఇనీషియల్గా కంపెనీ ఇచ్చినప్పుడు ఉండే వోల్టేజ్ కానీ అవుట్పుట్ కానీ దానికి ఎక్కువ మొత్తంలో వీళ్ళు అంటే కార్ యూజర్ అయితే ఎవరు ఉన్నారో అతను సిగరెట్ లైటర్స్ గురించి కానీ చార్జర్స్ గురించి కానీ వాటి గురించి ఎక్కువ మొత్తంలో ట్యాప్ చేయడం జరుగుతుంది. తర్వాత లూజ్ వైరింగ్ ఉంటుంది. సో దాంతో కూడా బ్యాటరీ సరిగా చెక్ చేయనప్పుడు కానీ, రేడియేటర్లో వాటర్ సరిగా లేనప్పుడు, తర్వాత ఎండాకాలంలో ఎక్కువ మొత్తంలో చాలా దూరం ప్రయాణించి హాల్ట్స్ తీసుకోకుండా ఇంజిన్ వేడికి ఈ గత 5-6 రకాల కారణాలతో ఫైర్ యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. మేము కూడా నెలకొక సుమారు 10-15 కాల్స్ మాకు రిసీవ్ కావడం జరుగుతుంది. ఇమీడియట్గా మేము వెళ్ళడమే కాకుండా ముందుగా జాగ్రత్త చర్యగా కారు ఓనర్స్ అందరినీ కూడా ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాము. మనకు ఎక్కువ అప్పుడప్పుడు మనకు వచ్చే కాల్స్ లిఫ్ట్లో కాల్స్ వస్తుంటాయి. లిఫ్ట్లో కాల్ వచ్చినప్పుడు కార్ అక్కడ లిఫ్ట్ కార్ అనేది ప్రమాదశాత్తు ఒక ఫ్లోర్లో ఆగినప్పుడు అందులో ఎవరైనా చిన్నపిల్లలు ఎట్టుకోవడం కానీ దాన్ని కానీ చేసడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మేము ఆ ప్లేస్కి వెళ్ళి ఆ టెక్నీషియన్కు సమాచారం అందిస్తూ మేము ఆ ప్లేస్కి వెళ్ళేసి ఆ కింద చైన్ సిస్టమ్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసి కానీ, పైన సీలింగ్ హ్యాచ్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసి కానీ ఈ మధ్యకాలంలో మేము కొన్ని ప్రాణాలను కూడా ఈ దాంట్లో కాపాడడం జరిగింది. మనకు మీరు చూస్తే ఫైర్ యాక్సిడెంట్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి.
అంటే సాలిడ్ ఫైర్స్ ఉంటాయి, లిక్విడ్ ఫైర్స్ ఉంటాయి, ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఫైర్స్ ఉంటాయి. అన్నిటి మీద మనం వాటర్ అనేది ఉపయోగించడం జరిగింది. కాకపోతే 80% ఫైర్స్ మీద వాటర్ అనేది ఉపయోగిస్తాం. మేము ఉపయోగించే ప్రధానమైన ఎక్స్టింగ్విషింగ్ మీడియా కూడా వాటరే. కానీ మా దగ్గర ఫోమ్ కాంపౌండ్ అనేది, డీసీపీ పౌడరు, తర్వాత CO2 ఎక్స్టింగ్విషర్స్ అనే రకరకాల ఫైర్ ఎక్స్టింగ్ మీడియాలు మా అందుబాటులో ఉంటాయి. సో ఇమీడియట్గా ఫైర్ స్పాట్ చేరుకున్న వెంటనే ఆ ప్రమాదం ఎటువంటిది ఉంది, అక్కడ డీజిల్ పెట్రోల్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఉపయోగించి వాటి మీద మేము ఫోమ్ కాంపౌండ్ యూజ్ చేసాము. ఎలక్ట్రికల్ ఫైర్ మీద నార్మల్గా మీకు తెలుసు వాటర్ అనేది యూజ్ చేయడం జరిగింది. లైవ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద కానీ తర్వాత అప్పుడప్పుడు ఆఫ్ చేసినా కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫైర్ యాక్షన్స్ కావడం జరుగుతుంది. సో దాని మీద మేము డ్రై కెమికల్ పౌడర్ అనేది CO2 గ్యాస్ ఎక్స్టింగ్విషర్స్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించి ఫైర్లు చల్లడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే మన తెలంగాణ అగ్నిమాపక శాఖ ఇప్పుడు కేవలం అగ్ని ప్రమాదాలనే కాదు, విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ. సో రకరకాల డిజాస్టర్స్ కూడా మనకు వెళ్ళడం జరుగుతుంది, టర్నౌట్ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్, బిల్డింగ్ కొలాప్స్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ అంటే మన దగ్గర తక్కువ ఉన్నాయి, తర్వాత డ్రోనింగ్ కేసెస్ ఉంటాయి, అర్బన్ ఫ్లడ్స్ ఉంటాయి, తర్వాత వేరియస్ రెస్క్యూ కాల్స్ ఉంటాయి, చెట్టుమించలు పడడం కానీ, బిల్డింగ్స్ ఎక్కడం కానీ. సో మా దగ్గర చాలా వరకు ఎక్విప్మెంట్ ఉంది. అయినా కూడా మేము ఈ మధ్యకాలంలో GHMC స్టార్ట్ అయిన డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ సహాయం కానీ, అలాగే NDRF కొద్దిసార్లు NDRF కూడా మన హైదరాబాద్లో అందుబాటులో ఉంది, వాళ్ళని కూడా పిలిచి అందరం కోఆర్డినేట్గా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, GHMC డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, పోలీసు, ట్రాఫిక్, ఈ 5 డిపార్ట్మెంట్స్తోని చాలా కోఆర్డినేట్ చేసి వితిన్ షార్ట్ టైంలో ఆ డిజాస్టర్ను నుంచి ప్రజలను బయటపడేసి వాటి యొక్క ప్రాణాలను కాపాడి, ఇప్పుడు మనకి ఎక్కడైతే హైదరాబాద్ లాంటి మహానగరాలలో వర్టికల్ గ్రోత్ అంటే పైకి బిల్డింగ్స్ ఎక్కువ మొత్తంలో హైట్లో కట్టడంతో హజార్డ్ అనేది పెరిగిపోతుంది, భూమికి ఎక్కువ ఎత్తులో ఉండడంతో అక్కడ పైన ఉన్న వాళ్ళకి సేఫ్టీ కానీ, ఆస్తి నష్టం కానీ, మనము ప్రాణ నష్టాన్ని కూడా అంచనా వేయవలసి ఉంటుంది. అందుకనే ముందుగా ఆ బిల్డింగ్ కట్టే ముందే మన డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అయితే ఏమేమైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాళ్ళకు సూచిస్తాము. బిల్డింగ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము సూచించిన విధంగా అన్ని ప్రమాణాల రీతి వాళ్ళు కట్టినప్పుడే వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జరుగుతుంది, అప్పుడే వాళ్ళు ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగా రకరకాల నీటిని తోడే మోటార్స్ కానీ, ఫైర్ పంప్ హౌస్ కానీ వాళ్ళు కన్స్ట్రక్ట్ అయిన చేయడం జరుగుతుంది. అవన్నీ సరిగా ఉన్నాయని పనితీరు ధృవీకరించిన తర్వాతనే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన తర్వాతనే GHMC వాళ్ళు కానీ, తర్వాత ఇతర లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు కానీ ఫైనల్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవ్రీ 6 మంత్స్కు 1 ఇయర్కి ఒకసారి మేము తనిఖీలు చేస్తుంటాం, వాళ్ళకి సూచనలు ఇస్తుంటాం, వాళ్ళు సూచనలు పాటిస్తారు. ఎవరైతే పాటించారో వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళను కోర్టులో కేసు వేసి ప్రాసిక్యూషన్ కూడా చేసేందుకు మాకు ఫైర్ యాక్ట్లో మాకు ప్రయోజనం ఉంది. ముందుగా మనం ముందు చూడాలంటే ఫైర్ అగ్ని ప్రమాదాలు ఎదుర్కోవడం కంటే వాటిని నిరోధించడమే మంచిది, కాకుండా చూడడమే మంచిదనే ఒక స్లోగన్తో మేము ఈ సంవత్సరం ఫైర్ సర్వీస్ వారోత్సవాలు జరపడం జరిగింది మొన్ననే. సో ముందే మేము రకరకాల ప్రెమిసెస్, ఈరోజు శుక్రవారం, ఫ్రైడే, ఈరోజు కూడా మాకు అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి రకరకాల ప్రెమిసెస్కు మేము స్వచ్ఛందంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ప్రెమిసెస్లో ఉన్న హజార్డ్ ఏంటిది, ఏమైనా ఫైర్ అయినప్పుడు ఎలా చేయాలి, ఫైర్ కాల్ ఎలా ఇవ్వాలి, ఏ నెంబర్కి కాల్ చేయాలి అనేది కూడా వాళ్ళకి సత్వరంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం మేము స్వచ్ఛందంగా వెళ్ళి ఇండస్ట్రీస్ కానీ, గృహాలు కానీ, తర్వాత సినిమా థియేటర్స్, మాల్, మల్టీప్లెక్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి మా దగ్గరికి రండి సార్, మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు మా కంట్రోల్ రూమ్ కానీ, మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇచ్చినప్పుడు కానీ మేము సత్వరం రావడం జరుగుతుంది. ట్రైనింగ్స్ కూడా మా యొక్క అగ్ని నిరోధక దాంట్లో భాగమే. ప్రివెన్షన్స్ ముందుగా చూసినట్టయితే మనము ఎక్కువ మన హైదరాబాద్ నగరంలో కిచెన్ గ్యాస్ సిలిండర్స్ వస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ యొక్క దానికి ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది, అంటే గ్యాస్ సిలిండర్ ఇది 2022 వరకే ఉంటుంది, 2019 వరకే ఉంటుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసేసి దాన్ని మార్చుకోవడం జరగాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి గ్యాస్ పైప్ కూడా చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటి లోపల ర్యాట్స్ కానీ అవి కానీ ఉన్నాయా జాగ్రత్త చూసుకోవాలి. ప్రతిసారి వంట చేసిన తర్వాత కంపల్సరీ రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇల్లు ఎట్లయితే పాత పడుతున్నాయో వాటికి వైరింగ్ అనేది పాతపడడం జరుగుతుంది. సో మనం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదో వైరింగ్తో మనం కొన్ని రకాల గృహోపకరణాలు సమకూర్చుకుంటాం. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఛార్జింగ్ పాయింట్స్, ఏసీ కూలర్స్, తర్వాత ఫ్రిడ్జ్, కలర్ టీవీలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో దాంతో అయినప్పుడు మనకి ఇల్లు కట్టినప్పుడు ఉండే అవుట్పుట్ అనేది ఇప్పుడు ఉండదు. సో దాంతో ఇమీడియట్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అయితే అవకాశం ఉంటుంది. తర్వాత దీంతో కూడా ఫైర్లు తగ్గించవచ్చు, అది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఆఫీసులలో, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో సమ్మర్ రాగానే ఏసీస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దాన్ని పీరియాడికల్గా, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది ఏసీ, ఎండాకాలం వచ్చిందంటే దాన్ని ప్రాపర్గా మెయింటెనెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. వైరింగ్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అని ఉంటాయి, వాటిని ఏర్పాటు చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ నివారించేసి ఫైర్లను మనము ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఓల్డ్ వైరింగ్ ఎక్కడ ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేయాలని మేము సూచనలు ఇస్తున్నాం. తర్వాత ఆసుపత్రులలో, మా వాటిలలో తప్పనిసరిగా పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవాలని కూడా మేము సజెస్ట్ చేస్తున్నాం. అలాగనే సెల్లార్లలో
కానీ టెర్రస్ మీద కానీ ఎటువంటి వాడని వస్తువులు కానీ నిరుపయోగంగా ఉన్న వస్తువులు కానీ పాతబడిన వస్తువులు కానీ స్టోర్ చేయొద్దు. సో దాంతో ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే మనకు చూస్తే కొన్ని ప్రమాదాలలో ఫైర్ కంటే స్మోక్ అనేది ఎక్కువ డేంజర్. స్మోక్ పీల్చుకొని చాలామంది అక్కడ ఉండే నివాసం ఉండే వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఫైర్ కంటే స్మోక్ కూడా డేంజర్. కాబట్టి స్మోక్ కూడా జనరేట్ కాకుండా మనం ఇమీడియట్గా ఎటువంటి మెజర్ తీసుకోవాలో కూడా అందరికి మేము సజెషన్ చేస్తున్నాం. సో మొన్ననే మేము మన భారతదేశ వ్యాప్తంగా 14 నుంచి 20 వరకు ఫైర్ సర్వీస్ వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అలాగనే ఈరోజు రేపు మే ఫోర్త్ నాడు ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటింగ్ డే ఇది. సో ఆస్ట్రేలియాలో 1998లో సంభవించిన ఒక దుర్ఘటన, ఒక ఫైర్ చల్లార్పడానికి వాళ్ళు వెళ్ళారు. సో అక్కడ ఇమీడియట్గా గాలి అనేది డ్రైల్యాండ్ వేస్ట్ల్యాండ్ ఫైర్ కోసం వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు గాలి అనేది ఇమీడియట్గా తన దిశను మార్చుకొని ఇమీడియట్గా వీళ్ళు ఉన్న ఫైర్ ఇంజిన్ దగ్గరికి వచ్చేసినప్పుడు వీళ్ళు ఎటు పాల్పోని పరిస్థితులు, ఐదుగురు అక్కడ మరణించారు. సో దాని స్మృత్యర్థం ఎవ్రీడే 1999 నుంచి కూడా మే ఫోర్త్ నాడు ఫైర్ ఫైటింగ్ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటింగ్ ఫైర్ ఫైటర్స్ డేగా చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం వెళ్ళే ఫైర్ యాక్సిడెంట్స్లో కానీ, రెస్క్యూ కాల్స్లో కానీ, బిల్డింగ్ కొలాప్స్లో కానీ ప్రజలను కాపాడమే కాకుండా మన ఫైర్ ఫైటింగ్ స్టాఫ్ కూడా క్షేమంగా ఉండాలి. వాళ్ళు కూడా ఎటువంటి ప్రమాదానికి లోన్ కాకుండా చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ప్రతి ఫైర్ అనేది డిఫరెంట్ ఫైర్. అక్కడికి పోయిన తర్వాతనే ఫైర్ స్వభావము ఏందనేది తెలుస్తుంది. ఇండస్ట్రియల్ ఫైర్స్ కూడా చాలా డేంజర్ ఫైర్స్. అటువంటిప్పుడు మన సిబ్బంది ప్రాణాలను కాపాడుకోవాలి ఎలాగని చెప్పి దాని మీద కూడా అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటూ మా సిబ్బంది కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సో అది గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని రకాల ఉన్నాయి కంపెన్సేషన్స్. ఇంకా ఎక్కువ మొత్తంలో కంపెన్సేషన్ కోసం మేము ట్రై చేస్తున్నాము. సో అది మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డీజీ గారి పరిధిలో ఉంది. Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anubhruben. Please watch. Please like. Please go like. Please share and subscribe. Subscribe to. Subscribe chandi. FBTV. FPTV. FBTV. 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 FBTV.